हाय फ्रेंड्स, इधर अश्यू रेड्डी हाउस चूँगी। अश्यू रेड्डी हाउस एक्सक्लूसिव विजुअल्स చూసుకోవచ్చు। అదే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఏంటంటే ఈ వేల ఆడి పిల్లలు అది వాళ్ళు హాయ్ అశ్వర్ రెడ్డి గారు ఎలిమినేట్ అయ్యారు కదా, సో 10th వీక్ లో ఎలిమినేట్ అయ్యారు, ఇంకొక 2 వీక్స్ ఉంటే ఫైనల్ కూడా వెళ్ళేవారు, ఎలా అనిపిస్తుంది మీకు ఎలిమినేట్ అయిన వెంటనే? ఎలిమినేట్ అయిన వెంటనే చిన్న బాధ ఉంటుంది కదా, యూజువల్ గా ఇంత వరకు తను చాలా హార్డ్ వర్క్ చేసి వచ్చింది, బట్ ఒక్క 2 వీక్స్ ఉంటే హ్యాపీ ఫీల్ అయ్యేది, బట్ ఇట్స్ ఓకే, తన బెస్ట్ తన ఇచ్చింది, గివ్ అప్ ఇవ్వకంట తన బెస్ట్ దాని ఇచ్చి తన ఇంత వరకు వచ్చింది, ఐ యామ్ హ్యాపీ। మీరు హౌస్ లోకి వెళ్ళారు కదా, ఎలా అనిపిస్తుంది అంటే? హౌస్ లోకి వెళ్ళడం చాలా నాకు హ్యాపీగా ఉన్నది, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ అంటే అది ఎవరికైనా వెళ్ళాలని ఉంటుంది, అందులో నాకు అవకాశం వచ్చింది, సో నేను వెళ్ళాను, యాజ్ ఆశు మదర్ గా నాకు కూడా ఇచ్చారు, నేను హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఆ హౌస్ ఎంజాయ్ చేశాను ఆ ఉన్నని చెప్పు। చీపురు పట్టుకుని వెళ్ళారు కదా, చీపురు పట్టుకుని వెళ్ళానంటే అదేంటంటే చిన్నప్పుడు తను యూజువల్ గా చదువుకపోతే ఏ స్కేల్ బెల్ట్ చిన్నప్పుడు మనం అలాగా చదువుకోవడం అని చెప్పేసి మనం కొడతాం కదా, అక్కడ ఏదైనా అక్కడ ఉంటే ఆ చీపురు ఏదో ఉంటే టక్ మనం కొట్టేస్తాం కదా, తను చదవలేదని చిన్నప్పుడు అలా చేసిన వల్ల తనకి అది మైండ్ లోని రిజిస్టర్ అయిపోయింది చీపురు అని। ఇప్పుడు ఓటీటీ వర్షన్ లో 24/7 పెట్టారు కదా మేడం, ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది? ఇది 24/7 అక్కడ 1 అవర్ చూపించేవారు, వాళ్ళు కావాల్సిన కంటెంట్ ఏదో ఇంపార్టెంట్ తీసుకుంటేవారు, బట్ హియర్ వీ కెన్ సీ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్, వాళ్ళు అంత క్లారిటీగా చూపించేవారు, చూపిస్తున్నారు కూడా। సో స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు ఇన్ని వీక్స్ 10 వీక్స్ ఉంటది అనుకున్నారా మీరు? 10 వీక్స్ తను ట్రై చేసింది బాగా, అంటే మెయిన్ తను ట్రై చేసింది, మీ అందరికి ఎలా అనిపిస్తుంది? ఇస్ దట్ షోస్ గుడ్ కంటెంట్? చాలా బాగా ఆడింది, బట్ ఆ ఎమోషన్స్ ఏదైతే కొంచెం పెట్టుకోకుండా ఉంటే 100% షీ విల్ డిజర్వ్ ఇన్ ఫైవ్స్। ఒక హౌస్ లోనే ఉన్నా ఏదో ఒక సందర్భంలో మనము ఫీల్ అవుతాం కదా, ఇంట్లో ఉన్నా సరే మనం ఫీల్ అవుతాం కదా, ఏదో ఒక మ్యాటర్ వచ్చిన తర్వాత ఎమోషన్స్ లేకుండా ఉండు, బట్ సేమ్ వేరే వాళ్ళు చూపించలే, అఫెక్షన్స్ వేరే వాళ్ళు చూపించలేదు, ఈమె చూపించింది కరెక్టే కానీ వేరే వాళ్ళు చూపించలేదు, కానీ శివ అయితే తన మీద చూపించాడు, కొంచెం రెస్పెక్ట్ గాని మాట్లాడడం గానీ జరిగింది, కానీ అశు కొంచెం దూరం చేసుకుంటూ వచ్చి అఖిల్ తో వచ్చింది, అది ఎఫెక్ట్ అని నాకు అనిపించింది నా పాయింట్ ఆఫ్ వ్యూ లో, అదే శివతో కూడా న్యూట్రల్ గా ఉంటే 100% షీ డిజర్వ్ ఇన్ టాప్ 5, శివ ఓట్స్ పడి ఉంటది, బిందు ఓట్స్ పడి ఉంటది, ఓట్స్ అంతా పడడం వల్ల ప్లస్ అయింది, తను ఇస్తున్నాను అని మీరు మనం అలాగలా అనుకో అలా ఎలాగనుకుంటాం, శివ అలాగా గేమ్ అయ్యా ఆడుతుండేమో, నేను ఆఖరికన్నా నువ్వు యువర్ వెనకత్తు పడుతున్నా అది కంటెంట్ కోసమో నువ్వు పడుతున్నావు, నేను అడిగాను కదా, నేను అడిగాను కదా ఎందుకు వెనకాతలా పడుతున్నావు, అది కంటెంట్ కోసమా లేకపోతే ఏంటి గేమ్ లోనే అదొక భాగం అని చెప్పేసి నేను అనుకుని ఇంకా ఎక్కువ ఫర్దర్ గెలకూడదు అని చెప్పేసి నేను అక్కడికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకటి।